హలో అండి, అందరికీ నమస్తే. సో నేను బాగున్నాను, మీరంతా బాగున్నారా? సో ఇవాళ సండే కదా, మా పిల్లలు ఇంటికాడనే ఉన్నారు. సో మధ్యాహ్నం వరకు వంట వార్పులు అన్నీ చేసుకొని, ఇప్పుడే క్లీనప్ చేసుకొని, క్లీనప్ పనులన్నీ అయిపోగొట్టుకొని, ఇల్లంతా నీట్గా పెట్టుకొని ఒకసారి వీడియో తీస్తున్నాను అన్నమాట. సో మా పిల్లలు ఇంటికాడ ఉంటే గందరగోళం, చిందరవందర గందరగోళం అనమాట. అండ్ ఈరోజు జీ తెలుగులో అనుకుంటాను ప్రోగ్రామ్ వస్తుంది కదా, సో నాకు టీవీ చూడడం పెద్దగా ఏమి ఇష్టం ఉండదులే. అందులో నీ ఫోన్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో ఎక్కువగా రమగారి వీడియోస్ చూస్తూ ఉంటాను, రమగారి వీడియోస్ వింటూ ఉంటాను, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ దేవుడి పూజా మందిరం నిన్న చేసిన పూజ అనమాట, ఈరోజు సండే, ఏం పూజ చేయలేదు. అయితే ఇంకా మా పిల్లలు టీవీ చూస్తున్నారు, వాళ్ళు సినిమా పెట్టుకున్నారు, నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా రమ్మగారి వీడియోస్ చూస్తూ నేను ఇల్లంతా సదురుకొని వీడియో తీస్తున్నాను అనమాట. అయితే ఈరోజు జీ తెలుగులో అనుకుంటా, నాకు పెద్దగా చూడలేదు, బ్రేక్లో చూసినా కానీ ఐడియా లేదు ఏ ఛానల్లో వస్తుందో. కానీ మగవా ఓ మగవా అనే ప్రోగ్రామ్ ఛానల్లో ప్రసారం అవుతుంది కదా, సో పని ఎంతా అయిపోగొట్టుకొని ఈవినింగ్ 6 o'clockకి ప్రోగ్రామ్ ముందు కూర్చోవాలి అనుకున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మా అమూల్ బేబీస్కి ఫుడ్ ఇందాకనే వేసిన, అవి మొత్తం తినేసి అలా కూర్చున్నాయన్నమాట. ఇంకా కొద్ది కొద్దిగా ఉంది, అక్కడ ఒక్కడ ఉంది అనమాట, అదేమో చూస్తుందే అప్పుడే అయిపోయిందని చూస్తుందో, మరి నేను వీడియో తీస్తున్నాను చూస్తుందో తెలీదు. సో మామూలు వాళ్ళని కూడా చాలా రోజులకి చూస్తున్నారు కదా, ఇలా ఉన్నారు మామూలు వాళ్ళు. సో ఈ మధ్య నేను వీడియోస్ పెట్టడంలో చాలా లేట్ చేస్తున్నాను, అయినా నన్ను ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కదా, నాకంటూ ఫాలోవర్స్ లేరు కాబట్టి ఇంకా సరేలే అన్నట్టుగా ఉన్నాను. అడిగే వాళ్ళు ఉన్నారనుకో, అయ్యో అడుగుతున్నారు కదా అని తీస్తాం, అలా లేరు కదా. అండ్ మా చిన్న బాబు ఏమో అలా టవల్ కట్టుకొని, మమ్మీ నేను వీరసింహారెడ్డిలాగా ఉన్నాను కదా అన్నాడు. అంటే మధ్య బాలకృష్ణ గారిది సినిమా వచ్చింది, వీర ఏదో కొత్త సినిమా, నేను పెద్దగా సినిమాలు చూడను. సో వాడు చూసిండు ఆ టైప్లో రెడీ అయ్యిండు బాలకృష్ణ గారు, వీరసింహారెడ్డియే అనుకుంటాను. సో వాడు ఆ టైప్లో రెడీ అయ్యి కొన్ని ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చిందనమాట, నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ వైట్ కలర్ ఉండుండే, బట్ అది చిన్నగా అవుతుంది వాడికి, అది పైకి అయిపోతుంది అనమాట, అందుకే మళ్ళీ టవల్తోనే అలా కట్టుకుండు, అట్లా చింగులు టవల్తో అలా రావడానికి వాడు చాలా కష్టపడి కట్టుకుండు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే నేను కూడా 2-3 స్టిల్స్ తీసిన అనమాట. అండ్ వాడు కూడా కాబోయే ఎమ్మెల్యే అని కూడా ఫీల్ అవుతాడనమాట, మనకి కొంచెం రాజకీయం పిచ్చి కూడా ఉంది. సో బాగుందిలే అని చెప్పి అట్లా స్టిల్స్ పెట్టించి కూడా తీసిన అనమాట. అండ్ మా బయట ఇదంతా మా బయట ప్రదేశం ఇలా ఉంది, గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను. బయటంతా ఇలా హ్యాపీగా ఇంకా పని అయిపోగొట్టుకొని ఇట్లా పార్క్లో కూర్చుంటే గార్డెన్లో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి కదా, అది కంపల్సరీ మా చెట్టు కాదనమాట, పక్కింటి వాళ్ళదే, కాకపోతే మా ప్లేస్లోకి వచ్చేసింది. అండ్ సరదాగా అంటుంటాం మా సైడ్ ఉన్న మామిడికాయలు మొత్తం మావే అని, వాళ్ళు కూడా సరదాగానే అంటే ఫన్నీగా మాట్లాడుకుంటాం కదా, సో వాళ్ళు కూడా ఫన్నీగా తీసుకుంటారు. అండ్ మామిడికాయలు ఈసారి చాలా మా సైడే ఎక్కువగా వండినాయి అన్నమాట. సో మా అమూల్ బేబీస్ ఇప్పుడు ఖాళీగా రెస్ట్ తీసుకుంటున్నాయి. సో అమూల్ బేబీస్కి ఈ మధ్య వీడియోస్ తీయడం లేదు కదా, కొంచెం చాలా రోజులకు తీస్తున్నాను కాబట్టి అలా ఉండిపోతున్నాయి. సో మీరు నా వీడియోస్ మళ్ళీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో కాండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకొంచెం ముందుకెళ్తాను. ఈ మధ్య మా స్వామివారి పూజలు పునస్కారాలు అన్నీ ఉన్నందుకు కాస్త డీలా చేసిన. అండ్ అంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి ఐ విల్ ట్రై అన్నమాట, నేను కంపల్సరీ ట్రై చేస్తాను. ప్లీజ్ మీరు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మా అమూల్ బేబీస్కి ఇప్పుడు చీకటి నేను పడుకునే ముందు ఫుడ్ పెట్టిన అన్నమాట, సో అవి తిని ఇంకా హ్యాపీగా పడుకుంటాయి. నేను ఈరోజు అమూల్ బేబీస్కి నీళ్ళు పెట్టిన, పాలు పెట్టిన, అన్నీ అయిపోయినాయి, కానీ ఇవి మాత్రం పాలు ఇవ్వవు, ఎప్పుడు ఇస్తాయో ఏమో, అంటే ఇంకా డెలివరీ కాలేదు. ఇందులో ఒక్కటి మాత్రమే ప్రెగ్నెంట్ లేడీ, మిగతా 3 ఉత్తిదే. ఇంకా కాకపోతే ఏం చేస్తాం తెలియదు కదా, ఫస్ట్ టైం మేము చేస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని పరీక్షలు ఎదురవుతాయి, అన్నింటికీ మేము సిద్ధపడినాం కాబట్టి ఇంకా చేస్తున్నాం అన్నమాట. సో ఇంకొక ఆ లాస్ట్ ఉన్న ఆ చివరిగా ఉన్నదే ప్రెగ్నెంట్ లేడీ, ఇవన్నీ ఉట్టివే కానీ తప్పదు కాబట్టి చూసుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ.